ఇది కోత్మీర ప్లాట్ ఇది కోత్మీర ధాన్యం అంటే కొది కొదిగా చల్లుకుంటాం మేము 4 గుంటలు 5 గుంటలు 6 గుంటలు పావికల లోపట అయితే ఈ జల్లి ఇది 10 రోజులు అయ్యింది రేపటికల్లా ఇంకా మొలచేటి ఉన్నాయి ఇంకా కొన్ని అవి మొలుస్తాయి 11వ రోజు నుంచి స్ప్రేయింగ్ స్టార్ట్ అవుతదన్నమాట అయితే దీనిలో ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నంటే ఇప్పుడు దీనికి మందు మనం గడ్డి లేకుండా కూడా కొడతాము మళ్ళా 5వ రోజు కూడా గడ్డి లేచిన దాని కూడా దంపనికి రెండు విధాల మందు కొడతాం అయినాక కూడా మళ్ళా లేస్తది ఎట్లా సుంటే లేస్తాయన్నంటే దొడ్డి తనాలు కొని తప్పి లేస్తుంటాయి ఆ విత్తనాలను ముందు ఇగో ఇట్లా సుంటి లేచినవిటిని పీకేసుకోవాలి ఇది ఇంకొక 5-6 రోజులు అయితే మాత్రం ఇది పెద్దగా అయితే పీక్తుంటే పక్కకుల కొత్తిమీర కూడా వీక్కొస్తుంది అన్నట్టు ఈ ఏరు దౌడేరు రాకముందు అంటే ఈ ఏరు వలవక ముందే వీకేసుకోవాలన్నాడు పీకేసుకుంటే నీట్గా ఉంటుంది కొన్నే ఉంటాయి ఇలా ఏంది మన ఇంతకుముందు వేసిన విత్తనాలు ఏ అయితే ఉంటాయో ఇప్పుడు ఇలా ఏంది ఆవాలు వేసిన ఉంటాయి ఆవాలు వేసినాము ఆవాలు వేసి మళ్ళీ అన్ననే ఇజాల్తి ఆవాలు వేసినాయి చెట్టున్న తాన లేచినాయి అన్నట్టు ఇవి ఈ గడ్డిని తీసేసుడు చాలా ముఖ్యం లేకపోతే ఇవి ఇట్లా వస్తాయి అన్నట్టు ఇక చీడపీడలు కూడా ఈ గడ్డి మీదనే ఇక ఇది చూడు ఇక ఇది కొరికి నమిలి తినే పురుగుల గుడ్లు ఇవి ఇగో ఇవి ఇక ఇది పొగాకులదే పురుగు గుడ్డు ఇప్పుడు ఇది వలిగేసరికి ఈ కొత్తిమీర అంతా బయటకు వచ్చి ఉంటుంది అన్నాడు కొత్తిమీర కానీ మనం వేసిన ఆకుకూరలన్నీ ఇవన్నీ ఉంటాయి సరిగ్గా రై ఇక 2-3 రోజులలో ఈ కూర్చోలు బయటకు వస్తాయి అన్నట్టు ఈ తీసి పడేస్తే ఈ గుడ్లతో పాటు పోతాయి ఇవి లేకపోతే తలిపురుగు వచ్చి కూడా గుడ్లు పెట్టదు అవి సన్నగా ఉంటాయి ఆకులు దాని మీద పెట్టనీకే రాదు ఇక ఉన్నాయి సార్ ఇక ఇట్లా ఈ చీడపీడలను దూరం చేయవచ్చు ఈ గడ్డి అయితే గడ్డి జాతి మే మన ప్రధాన పంటకి ఇది పోటీ తత్వం ఉంటుంది అన్నాడు దీంతో పోటీ ఉండుట్ల ప్రధాన పంట కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అందుకని గడ్డిని తీసేస్తే మాత్రం మనకు రెండు విధాల చీడపీడలు కంట్రోల్ ఉంటాయి ప్రధాన పంటకు పోటీ తత్వం కూడా ఉండదు ఇది చాలామంది రైతులు ఏం చేస్తున్నారు అని అంటే ఎండకాలం కదా చలికాలం వేసినాము కొద్దిగానే ఫెర్టిలైజర్ వేసినాము బలం తక్కువ మొలుస్తుందంట అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడున్న ఈ ఎండలకు చలికాలంలో ఒక రోజుకు తీసుకున్న నీటి అదే నీటి ఆవిరిని ఒక గంటకే తీసుకుంటుంది ఎండపోదు చెట్టు అంత ఎక్కువ అవసరమై అంటే 10 రెట్లు ఎక్కువ అవసరమవుతాయి ఆ నీళ్లను ఎండకు తట్టుకుని ఏం చేస్తుంది అని అంటే చెట్టు భూమి నుంచి నీళ్ళని తీసుకొని ఆకల ద్వారా బాష్పోతే అంటే బయటికి ఇడుస్తూ ఉంటుంది ఎండను తట్టుకునికి ఈ నీళ్లతో యుక్తంగా దానిలో చెట్టులో ఉన్న లవణాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి మనకు కూడా చెమట బాగా గారినప్పుడు నీరసం వచ్చినట్టు చెట్టుకు వస్తుంటుంది అందుకనే దుక్కిలో మంచిగానే ఎక్కువ శాతమే వేసుకోవాలి ఫెర్టిలైజర్ కానీ ఎరువులు కొట్టుకుంటే ఇంకా మంచిది ఈ స్ప్రేయింగ్ కూడా కంపల్సరీ అవసరం ఎట్లా అన్నంటే ఎర్ర ద్వారా ఇవ్వాలి కింద భూమి నుంచి కూడా అది తీసుకునే ఏర్పాటు ఉండి ఈ నీటి ఆవిరి ద్వారా పోయే ఈ పోషకాలు ఏ అవుతున్నాయో అవి ఓంగా చెట్టుకు మిగిలిలే వాళ్ళు ఉండాలి అట్లయితేనే మంచిగా ఎదుగుతుంది బాగుంటుంది కొన్ని భూములు సారవంతమైనవి ఉంటాయి మట్టి భూములు అలా కొద్దిగా చక్కేసుకుని వస్తుంది కానీ మళ్ళా మళ్ళీ మనం ఇంట్లోనే వేసుకుంటుంటున్నాం ఇప్పుడు ఇన్సుమిన్సు 10-20 ఏళ్ళ సార్లు ఇంట్లోనే ఆకుకూరలు వేసుకుంటున్నాం ఇట్లా వేసుకుంటూ వచ్చిన వాళ్ళం మాత్రం అంటే అదే పంటలు మళ్ళా పండిస్తున్నాం కాబట్టి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఫెర్టిలైజర్ కంపల్సరీ వేసుకోవాల్సి వస్తున్నది ఎరువులు కూడా వేసుకోవాల్సి వస్తున్నది ఎరువులు దొరకకపోతే పచ్చిరొట్ట ముందే తయారు చేసి పచ్చిరొట్ట వేసుకున్నాకనే వేసుకుంటున్నాం ఏది వేసినా మళ్ళా ఫెర్టిలైజర్ అయితే వేయవలసి వస్తున్నది అట్లయితేనే మంచిగా ఉంటున్నది పంట ఇది గమనించాలి ఇక స్ప్రేయింగ్ కూడా కంపల్సరీ 11వ రోజు నుంచి ప్రతి 3 రోజులు గ్యాప్ ఇచ్చి 4వ రోజుకు ఉత్తమ న్యూట్రిమ్యాటు వేప నూనె ఈ వజ్ర కానీ స్పైకర్ కానీ ఏదన్నా ఒకటి కేసర్ గోల్డ్ ఓసారి ప్రోలిఫిక్స్ ఓసారి అంటే ప్లాంట్ టానిక్లు అవి ఇప్పుడు ఇట్లా సాయంత్రం కూడా కొట్టినామనుకో పొద్దున్న దాకా అది నిర్వీర్యమైన స్థితిలో ఉన్నాను కూడా సాయంత్రం కొట్టేసరికి జరా దానికి శక్తి వస్తుంది మళ్ళీ తెల్లారి ఎండ వచ్చేదాకా కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి అది తీసుకొని శక్తివంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నట్టు అందుకనే ఇది ఎండకాలం పంట కాదు కాబట్టి చలికాలంలో ఏ కొద్దిగా మనము దానికి బలం ఇచ్చి
ఐదు ఆరు రోజులకొక సడిచినా కూడా మంచు పడి మంచుకు లేచే పంట అప్పుడు ఎట్లయినా కూడా మంచినే వస్తుంది, కానీ ఎండకాలం పండే పంట కాదు. అందుకని బలిమీకి వండి ఇవ్వాలన్నంటే ఇవన్నీ దానికి ఇవ్వాలి, ఇస్తేనే అది పంట వస్తుంది. ఏ ఒక్కటి మనం లోపం అంటే మన లోపం ఏదొచ్చి స్ప్రే చేయకపోయినా కింద సరిగ్గా ఫెర్టిలైజర్ వేయకపోయినా ఈ గడ్డి ఎట్లా ఉంటుంది మనం తీయకపోయినా అంటే నివారణ చేయకపోయినా మొట్టమొదలు పడేది ఈ ప్రధాన పంట మీదనే ఈ ఎఫెక్ట్ వాళ్ళు బాగా గణనీయంగా దిగుబడి తాగుతుంది. ఈ ఇంకోటి ఏంటన్నానంటే ఎప్పుడైతే పైరు సకాలంలో ఎదిగి మంచి కలర్ కానీ దాని అంటే క్వాలిటీగా ఉన్నది ఏది దిగుబడి కూడా ఎక్కువ అవుతుంది. క్వాలిటీ లేనిది దిగుబడి తగ్గుతుంది, మార్కెట్లోకి వస్తే దాని క్వాలిటీ కూడా ఉండదు. అందుకనే ముందు జాగ్రత్తగానే మనం ఇవన్నీ ఈ చర్యలు పాటిస్తే మాత్రం ఆకుకూరలు కానీ ముఖ్యం ఆకుకూరలు ఎట్లా అంటే నెల రోజుల బయట లోపల బయట హైబ్రిడ్ వేసుకుంటేనేమో నలభై రెండు రోజులలో పీకే ఇవ్వాల్సి వస్తుంది. సెమీ ఆరియా హైబ్రిడ్ అయితేనే 30-35 రోజులే. ఇక ఈ తక్కువ పీరియడ్లో ఉండేటివి కాబట్టి మనం ముందు జాగ్రత్తగానే అన్ని చర్యలు చేపడితే మాత్రం మంచి దిగుబడి వస్తుంది. ఓ రూపాయి తక్కువైనా కూడా దిగుబడి పెరిగినందుకు నష్టాలు రావు. ఇది గమనించాలి రైతులు. మెంతంకూర తల్లి ఇంచుమించు 8వ రోజు, ఇది 8-9 రోజులు అవుతున్నది. కానీ ఇది మొలుస్తున్నప్పుడే సన్నగా పచ్చపురుగు వచ్చి తింటుంటుంది అన్నట్టు. ఇది రైతులు చాలా వరకు గమనించరు. అది కంటికి గలవాడ సన్నగా ఉంటుంది, కానీ ఆకులు మాత్రం పూర్తిగా నాశనం చేస్తుంది అన్నట్టు. ఇది తలిగింది, ఇది 4 రోజులు అయింది తలిగి. స్ప్రే చేయాలి, ఇక ఎలా సాయంత్రం స్ప్రే చేయాలి. ఇది ఇది గమనించకపోతే మాత్రం కొత్తిమీర ఈ మెంతంకూర ఏం మిగిలదు అన్నట్టు, మొత్తం తినేస్తుంది. మొండాలు మాత్రం మిగులుతాయి, మొండాలను కూడా కింది దాకా తింటుంది, మళ్ళీ మొలవదు అది. ఇది గమనించాలి. ఇది ఈ పచ్చపురుగు ఒకటి, దీనికి లీప్ మైనర్ కూడా వస్తుంటుంది, అదొకటి. కింద కుళ్ళుతుంది, ఏరు కుళ్ళు వస్తుంది. కొన్ని భూములల్లో ఇట్లా మొలుస్తుండగానే చచ్చిపోతుంటుంది. దానికి మనం విత్తలకే ఈ ఈపీఎఫ్ ఉత్తమ అనేది దాని విత్తులకు లేపనం చేసి చల్లుకొని మొలుస్తున్నప్పుడు అంటే 4 రోజులకే ఒకసారి మొలుస్తుంటాయి 4 రోజులకు ఒకసారి 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి ఓ 4-5 ట్రిప్పులు ఈ న్యూట్రిమ్యాటు ఉత్తమ వేప నూనె ఈ పురుగుకు సంబంధించింది సుమోటో కానీ బెనిఫిట్ కానీ ఏదన్నా ఒకటి కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. మంచి కూర దెబ్బతినకుంటూ ఉంటుంది, బాగుంటుంది. ఈ సస్యరక్షణ చేయకపోతే అది వచ్చి అటాక్ అయ్యిందనుకో, అంటే వచ్చి తింటున్నది అన్నట్టే. తిన్నాక ఏం చేయలేము. ఇప్పుడు ఇందులో ఇన్సుమిన్సు 10% పోయినాయి. ఎట్లా సూతం ఈ వస్తుందా రాదా, పురుగు తింటుందా తినదా అంట అని చెప్పి అబ్జర్వేషన్లో మేము మొలిచినప్పుడు కొట్టలేదన్నట్టు. కొట్టినా కానీ తెగులకు సంబంధించింది కొట్టినాయి, పురుగుకు సంబంధించింది కలపలేదు. అందుకనే ఏరు వ్యవస్థ మురుగుతలేదు, పైన పురుగు వచ్చి తింటున్నది. దీన్ని రైతులం గమనించి అది రాని రాకపోని మొలిచినప్పటి నుంచి 3 రోజుల గ్యాప్ ఇచ్చి 3 రోజులకు ఒకసారి మందులు. ఇది తక్కువ రోజులది, 20-22 రోజులనే మనకు ఇంత ఎత్తు పెరుగుతుంది, పీకి మార్కెట్కి చేసుకోవచ్చు. చిన్నగానన్న అంటే 10-12-13 రోజులనే పుట్టు మెంతమంటాను వీక్కోవచ్చు, అక్కడ ఉన్న మార్కెట్ను బట్టి అట్లా వీక్కోవచ్చు. పుట్టు మెత్తానికైతే 3 స్ప్రేలు, పెద్ద మెంతమైతే 5 స్ప్రేలు చేసుకుంటే ఈ దీనికి ఇబ్బందులు రావు.